రాహుల్ గాంధీ ఏమో ఢిల్లీలో నిన్న కాక మొన్న పబ్లిక్ మీటింగ్ పెట్టి లిక్కర్ స్కామ్ లేదు, మన్ను లేదు, కేజ్రీవాల్ని అరెస్ట్ చేసుడు అన్యాయం అని రాహుల్ గాంధీ అంటాడు. ఈయనేమంటాడు, లిక్కర్ స్కామ్ జరిగింది, కవితమ్మని అరెస్ట్ చేసుడు కరెక్టు అని ఈయన అంటాడు. నాకు తెలియక అడుగుతున్నా, ఈ రేవంత్ రెడ్డి అంటే ఆయన రాహుల్ గాంధీ కోసం పనిచేస్తుండా మోడీ కోసం పనిచేస్తుండా? నాకైతే అనుమానమే ఉన్నది. ఇవన్నీ చూస్తుంటే నాకు ఒక డౌట్ కూడా కొడుతున్నది. ఇవన్నీ చూస్తుంటే నాకైతే డౌట్ ఉన్నది, పార్లమెంట్ ఎన్నికల తర్వాత మొట్టమొదలు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి జంపు కొట్టి బీజేపీల కొరికే మొట్టమొదటి మనిషి ఇదే రేవంత్ రెడ్డి గారు అవుతారు, మీరు రాసి పెట్టుకోండి అనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ మాట నేను చెప్తే మీకు కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పటికి 15 సార్లు చెప్పిన ఈ మాట, రేవంత్ రెడ్డి గారు అన్ని విషయాల మీద స్పందిస్తాడు, అన్ని విషయాల మీద స్పందిస్తాడు. కానీ ఇప్పటికీ నేను 15 సార్లు అన్న రేవంత్ నువ్వు ఓతో బీజేపీలకని ఒక్కసారి కూడా మాట్లాడతలేడు. దాని మీద మాత్రం తేలుగుట్టిన దొంగలు ఉన్నాడు, ఎందుకంటే ఆయనకు కూడా ఎరికే తప్పదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టుడే కష్టం. నేను ఆయన అంటాండు, కేసీఆర్ అట చెల్లని 1000 రూపాయల నోట అట. నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారు, ఈరోజు దేశం మొత్తం పరిస్థితి చూస్తే ఏంది నీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? నేనంటలేను, మీ పార్ట్నరు, మీ ఇండియా అలయన్స్లో మెంబరు మమతా బెనర్జీ గారు చెప్తున్నారు కదా, దేశంలో కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు కూడా దాటి గెలవదు అని మీ దోస్తులే చెప్తున్నారు కదా. అట్లాంటప్పుడు ఎవరు చెల్లని కాగితం, ఎవరు చెల్లని నోటు? నువ్వు, నీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖార్గే గారు, నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? ఎలా మేము ఒక్క ఎలక్షన్లో చిన్నపాటి తేడాతో ఓడిపోయినాం, అది కూడా ఎంత, 1.85%తోనే మనం ఓడిపోయినాం. 39 సీట్లు గెలిచినాం, 14 సీట్లలో 4,000-5,000 ఓట్లతోనే ఓడిపోయినాం. కానీ రేపటి భవిష్యత్తు మాత్రం తప్పకుండా మళ్ళా మనదే, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా వాళ్ళది వాళ్ళది అనుకుంటారు. మనం వాళ్ళని ఏం చేసే అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అంటున్నాడు, ఎవరు గూలగొడతారో చూస్తా, మెడల పేగులేసుకుంటా అంటుండు, మానవ బాంబునైతా అంటుండు. రేవంత్ రెడ్డి గారు, మేమేం నిన్ను గూలగొట్టం, మాకు ఆ కర్మ పట్టలేదు. నువ్వు 5 ఏళ్ళు ఉండాలి, 400B హామీలు నువ్వు అమలు చేయాలి, చేయకపోతే మాత్రం నిన్ను వెంటాడుతాం, వేటాడుతాం. కానీ నువ్వు మానవ బాంబునైతా అన్నావు కదా, నీ పక్కనే ఉన్న ఈ బాంబులు నీ గవర్నమెంట్ను వడగొట్టే నల్లగొండ బాంబు, ఖమ్మం బాంబు, రెండు దిక్కులో ఉన్నాయి గవర్నమెంట్లనే, వాళ్ళని జాగ్రత్తగా చూసుకో, నీకు మా నుంచి డేంజర్ లేదు, వాళ్ళ నుంచే ఉన్నది. అందుకే మిత్రులారా, నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఇది మనకు స్పీడ్ బ్రేకర్ మాత్రమే. మన పార్టీకి మొన్న జరిగిన ఓటమి చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే. మన పార్టీకి ఉన్న నాయకత్వం, మన పార్టీకి ఉన్న కమిట్మెంట్, ఉన్న క్యాడరు ఇలా రాష్ట్రంలో ఏ పార్టీకి కూడా లేదు. ఇప్పుడే తమ్ముడు చెప్పినట్టు మొత్తం కొట్టుకపోయే చెత్త అంతా కొట్టుకపోతున్నది, నికార్స్గా మిగిలినోడే మనవాడు ప్రతి గ్రామంలో ఉన్నాడు. అందుకే నేను మొన్న చెప్పిన, మళ్ళా ఇదే రంజిత్ రెడ్డి, మళ్ళా ఇదే మహేందర్ రెడ్డి తిరిగి మళ్ళా మనం అధికారంలోకి రాగానే దండం పెట్టుకుంటూ వచ్చి అక్కడ నిలబడ్డా మీరు వద్దురా నాయన అని చెప్పి మళ్ళీ వాళ్ళని అక్కడికి వెళ్ళి అక్కడ నిలగొడతాం, మీతోనే ఉంటాం, నికార్సైన నాయకులతో, నికార్సైన కార్యకర్తలతోనే ఉంటామనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ, నిలబడ్డది జ్ఞానేశ్వర్ గారు కాదు, నిలబడ్డది జ్ఞానేశ్వర్ గారు కాదు, చేవెళ్లలో నిలబడ్డది కేసీఆర్ గారు మీరే అనుకోండి, ఆ కసితోని ఆ కమిట్మెంట్తో పనిచేద్దాం. నిలబడ్డది మనమే అనుకుందాం, మనమే అనుకొని గట్టిగా పనిచేద్దాం. అవతలోడు విశ్వేశ్వర్ రెడ్డి, ఆయనకు రాముడు ఉన్నాడు అని చెప్పుకోవచ్చు, ఈయనకు రేవంత్ రెడ్డి ఉన్నాడు, రాహుల్ గాంధీ ఉన్నాడు అని చెప్పుకోవచ్చు, కానీ మనకు మన కేసీఆర్ ఉన్నాడు, మన తెలంగాణ ఉన్నది. తప్పకుండా ఆ బలంతో రేపటి రోజున జ్ఞానేశ్వర్ అన్న గారిని మంచి మెజారిటీతో గెలిపించుకొని పార్లమెంటుకు పంపుదామనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ, వికారాబాద్లో మీకు ఎవరికి ఫోన్లు వచ్చినా, ఎన్ని రకాలుగా బతిమలాడినా, ఎన్ని రకాలుగా మీను బుదిరికిచ్చే ప్రయత్నం చేసినా, ఇంటికొచ్చి మీ కాళ్ళు పట్టుకున్నా ఒక్కటే చెప్పండి, అన్నా నువ్వు మమ్మల్ని ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచి మన నాయకుడు కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడిచిపోయినావు, అవకాశవాద రాజకీయాలు చేసినావు, తప్పకుండా నీకు బుద్ధి చెప్తాం, నువ్వు ఎన్నికైనాక ఓడిపోయినాక రా, కావాలంటే నీకు ఛాయ్ తాగిపిస్తాం, ఇట్లా బువ్వ పెడతాం, కానీ ఇప్పుడు మాత్రం పట్టించుకోమని చెప్పి గట్టిగా వికారాబాద్లో మనందరం కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మీ అందరికీ పేరు పేరున మళ్ళొక్కసారి వికారాబాద్లో రేపు మెజారిటీ మీరు తీసుకొస్తారని ఆశిస్తూ, జై తెలంగాణ.